మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల అందరికీ సుపరిచితమే. సినిమాలో నటించకపోయినా ఓ స్టార్ హీరోయిన్ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకుంది. ఒకవైపు రామ్ చరణ్ భార్యగా, మెగా ఇంటి కోడలిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజ సేవ కూడా చేస్తోంది. ఇక ఉపాసన తాజాగా మెగా అభిమానులకు పండుగ లాంటి శుభవార్త చెప్పింది. ఈ విషయం విన్న మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. తన రెండో సంతానం గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అసలు ఉపాసన ఏం చెప్పిందంటే, ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా, మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి, ఇప్పుడే టాకీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉపాసన కొణిదెల ఓవైపు అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఆయన వారసత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో తనదైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాలు మెగా ఇంటి కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. ఇవే కాకుండా బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ కు ఉపాసన ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇలా సేవారంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న ఉపాసన ఈసారి మెగా అభిమానులకు అదిరిపోయి న్యూస్ చెప్పింది. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత చరణ్ ఉపాసన దంపతులకు పాప పుట్టింది. వీరు పెళ్లి త్వరగానే చేసుకున్నప్పటికీ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకున్నారు. పిల్లల కోసం ఎన్ని ప్రశ్నలు ఎదురైనా వీరు తొందరపడలేదు. కరెక్ట్ సమయం వచ్చిందనుకున్నప్పుడే వారు పిల్లలను ప్లాన్ చేసుకున్నారు. అలా గతేడాది జూన్ 20న ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ కార్ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు క్లీన్ కార్ ముఖం ఎలా ఉంటుందో కూడా మెగా ఫ్యామిలీకి తప్ప బాహ్య ప్రపంచానికి తెలియదు. ఎన్ని ఫోటోలు బయటకు వచ్చినా వాటిలో పాప ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడింది ఉపాసన. ఓవైపు ఇలా క్లీన్ కార పెంపకంలో బిజీగా ఉంటూనే రెండవ సంతానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మెగా కోడలు. తాజాగా మహిళల ఆరోగ్యానికి సంబంధించి ఎండో మార్చ్ ప్రోగ్రాంలో మెగా కోడలు ఉపాసన పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో మహిళా సాధికారత గురించి ఆమె పలు విషయాలు వెల్లడించారు. స్త్రీకి ఏది కావాలో అది సాధించుకునే హక్కు ఉందని, మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. మనల్ని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పిల్లలు లేట్గా కనాలనే తాను ఇన్ని రోజులు ఆగానని, ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేనేమి బాధపడలేదని, అది తనిష్టం, అంతేకాదు తాను సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా రెడీగా ఉన్నానంటూ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉపాసన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా లిటిల్ ప్రిన్సెస్ కు త్వరలోనే తమ్ముడో లేదా చెల్లెలో వస్తుందన్న మాట అంటూ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.